జాతీయ ఉపాధి హామీ పథకం పనులను వెంటనే నిలుపుదల చేసి రైతులు ఎదుర్కొంటున్న కూలీల ఇబ్బందులను పరిష్కరించాలంటూ నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రైతులు నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీఓ కనకదుర్గ భావానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వింజమూరు మండలం మరియు పరిసర గ్రామాలలో వేల ఎకరాలలో శనగ పంట వేశామన్నారు. అది కోత దశలో ఉన్నదని కోసేందుకు కూలీలు దొరకపోవడంతో పండిన పంట ఎండి పొలంలోనే రాలిపోతుందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనులు ప్రారంభించడంతో గ్రామాలలో ఉన్న కూలీలు అందరూ ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారని, కూలీలు దొరకడం లేదని అన్నారు. దీంతో రైతులు నానా అవస్థలు పడుతున్నామని, పండిన పంట కాస్త నేలపాలవుతుందన్నారు. సంబంధిత అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ఉపాధి హామీ పనులు 10 రోజుల పాటు నిలుపుదల చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్దూరు గోపాల్రెడ్డి రైతులు పాల్గొన్నారు. చెప్పు చేస్తారు కదా, చేతులు ఎత్తురు అనే చాలా చెప్పండి. ముందు మేము పచ్చనగ 10 ఎకరాలు వేసాము. మేము రైతులు అందరం ఇబ్బంది పడుతున్నాము. ఈ కరువు కనిపించిన దానివల్ల మాకు కూలీలు కొరత ఏర్పడింది. 15 రోజులు 20 రోజులు కరువు పని ఆఫ్ చేస్తే మేము పంట పాత్ర గింజలు ఇంటికి తీసుకొచ్చుకుంటాము. ఇంజమూరు నుంచి నా పేరు మాధవ మాట్లాడుతున్నా. పచ్చనగ పంట వేసినాము, కూలీలకి బాగా ఇబ్బందిగా ఉంది. కరువు పని ఆపాలని కోరుకుంటూ పచ్చనగ పంట అయ్యేందాక ఒక 15 రోజులు మేము ఎండీ ఆఫీస్ గారికి వచ్చి వినపత్రం ఇచ్చి మాట్లాడుతున్నాము. ఒక 15 రోజులు ఆఫ్ చేయాలని కోరుకుంటున్నాము.